అతి పరిశుద్ధ నామములు మరొకసారి నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో తెలియజేస్తున్నాను. సాధారణంగా మత్తయి, మార్కు, లూకా సువార్తలలో లేని చాలా విషయాలు యోహాను సువార్తలో ఉండటాన్ని మనము గమనిస్తాం. కారణం ఏంటంటే ఈ సువార్తలు అన్నింటికంటే ఆఖరణ యోహాను సువార్త రాయటము, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి, ఆయనకు ఉన్న అత్యధికమైన సమాచారాన్ని బట్టి, ఆయన చూచినది, వినినది, గ్రహించినది, ఆయన గ్రంథస్థం చేసిన విధానము యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ 8 దినములైన తర్వాత అనే మాట 26వ వచనంలో మనం చూస్తాం. 20వ అధ్యాయము 26వ వచనంలో 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. పోస్ట్ రిజరెక్షన్ ఈవెంట్స్ అని అంటారు వీటిని, పోస్ట్ రిజరెక్టెడ్ ఈవెంట్స్. అనగా పునరుద్ధానులైన తర్వాత ప్రభువారు చేసినటువంటి కార్యాలు, చూపించినటువంటి ప్రత్యక్షతలు. అయితే ఏ రోజైతే ఆయన పునరుద్ధానులయ్యారో ఆ దినము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకుని ఉండగా వారి మధ్య నిలిచినట్లుగా మనం పైన ఉన్నటువంటి వాక్యంలో మనం చూస్తాం. ఆనాటికి 8 దినాలు అయిన తర్వాత అనంటే ఏ ఆదివారం అయితే ప్రభువారు పునరుద్ధానులయ్యారో ఆ ఆదివారానికి కరెక్ట్గా 8 దినాలు అనంటే మరలా తిరిగి మరొక ఆదివారం దినమున జరిగినటువంటి ప్రత్యక్షత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానులైన తర్వాత దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానులయ్యారు, మీరు గలిలయకు వెళ్ళండి, మీకన్నా ముందుగా ఆయన అక్కడికి వెళ్తారు, మీరు అక్కడన్నా కలుసుకుంటారు అని చెప్పారు. అలా చెప్పి 8 రోజులైంది. వీరు ఇంకెక్కడున్నారంటే యెరూషలేములోనే ఉన్నారు. దేవుని దూత చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు, మీరు గలిలయకు వెళ్ళండి, మీరు అక్కడ నన్ను చూస్తారు అని ప్రభువు చెప్పారు. అలా చెప్పి 8 రోజులైనా కూడా వీరు ఇంకా ఎక్కడున్నారంటే యెరూషలేములోనే ఉన్నారు. ఏంటి ఈ నిర్లక్ష్యం వారికి? ప్రభువు మాటను ప్రక్కన పెట్టి ఇంకా యెరూషలేములోనే ఉండడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే, ఒకవేళ ఇంట్లోంచి బయటకు వస్తే యూదుల చేత సంహరించబడతామనేటువంటి భయమా, లేక అంతకుమించిన కారణము ఇంకేమైనా ఉందా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 8 దినములైన తర్వాత ప్రభువు వారి మధ్యకు వచ్చారు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు, అంటే 8 దినాల తర్వాత వారు కూడుకున్నారా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రియులారా, శిష్యులు ప్రతి దినము కూడుకోవటం అనేటువంటిది వారికి ఒక అలవాటుగా మారిపోయింది. వారు ప్రతిరోజు కూడుకుంటున్నారు, ఒంటరిగా ఉండటం లేదు, అందరూ ఒకే రీతిగా ఒకే చోట ఉంటున్నారు. కానీ 8 దినముల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత వారి మధ్యకు వచ్చి నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వారు యెరూషలేములో ఇంకా ఉన్నారనంటే, మనకు తెలిసినట్టుగా పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పస్కా బలి ఆచరించడానికి ప్రతి యూద పురుషుడు యెరూషలేములకు రావాల్సిన వారైనారు. అయితే పస్కా అనేటువంటిది ఎప్పుడు వారు ఆచరించారు అనే విషయాన్ని మనం చూస్తే, గుడ్ ఫ్రైడేకి ముందు సాయంత్రము వారు పస్కా బలిని ఆచరించడం జరిగింది. పస్కా ఆచరించిన తర్వాత మరి ఇంకా ఎందుకు వారు యెరూషలేములో ఉన్నారంటే, ఈ పస్కా అనేటువంటిది 7 రోజులు పులిని రొట్టెల పండుగను ఆచరించడంతో ముగుస్తుందన్నమాట. అనగా మరలా 7వ దినము అనగా శుక్రవారము సాయంకాలంతో ఈ పులియని రొట్టెల పండుగ ముగుస్తుంది. పులియని రొట్టెల పండుగ అయిన తర్వాత మరుసటి రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం వారు ప్రయాణం చేయకూడదు కనుక విశ్రాంతి దినమును కూడా వారు యెరూషలేములోనే ఉన్నారు. మరి ఆదివారమును వెంటనే వెళ్ళిపోవాలి కదా అని మనం చూస్తే, ప్రభు పునరుద్ధానమైనటువంటి దినం ఆ రోజు వారు కూడుకుని బయలుదేరాలని భావిస్తున్నారేమో. బహుశా వారు మరలా కూడుకుని వారందరూ కూడా ఉన్న చోట ప్రభువారు వచ్చి నిలవటాన్ని మనం చూస్తున్నప్పుడు, పునరుద్ధాన దినము క్రైస్తవ సంఘానికి ఒక ఆరాధన దినంగా మార్చడానికి ప్రభు యొక్క ప్రణాళిక ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మనము సబ్బాతును అధిగమించి పునరుద్ధాన దినమైన ఆదివారమును ఆదివారపు ఆరాధన దినముగా, ప్రభు పునరుద్ధాన దినంగా
మనం ఆరాధన చేస్తున్నాం, వారి మధ్య వచ్చి నిలిచినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఈరోజు వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కనబడుతున్నారు. ఈయన గురించి చాలాసార్లు మనము ధ్యానం చేసాం. ఈయన మరెవరో కాదు, దిదుమా అనబడినటువంటి తోమా. ఈయన పేరు చెప్పగానే మనకి ఈయనకు ఒక సబ్ టైటిల్ మనం ఇస్తాం, ఏంటంటే అనుమానతపు తోమా అని, డౌటింగ్ తోమా అని మనము ఈయనను పిలుస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆయన శిష్యుల మధ్యకు వచ్చి ఇలా అన్నాడు, ఏనంటే నేను ఆయన చేతులలో గాయాలకు వేళ్ళు పెడితే చూస్తేనే కానీ నమ్మనే నమ్మను అన్న మాటను బట్టి. అనగా ప్రభు వారు కూడా ఆయన గురించి ఏమనంటే, నీవు చూచి నమ్మవు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పారు. ఆ కారణాన్ని బట్టి తోమా చాలా అనుమానిస్తుడు అనేటువంటి విషయాన్ని మనం భావిస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తోమా మాత్రమే అనుమానితుడు కాదు. ఒక వ్యక్తి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించబడుతున్నాడు అని అంటే మిగిలిన వారందరూ కూడా చాలా మంచివారనో గొప్పవారనో ఎంతమాత్రము కాదు. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన బలహీనతను బట్టి గుర్తించబడుతున్నంటే మిగతా వారు ఆ బలహీనతలలో లేరని అర్థం కానే కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ తోమాకి ఎంత అనుమానం ఉందో మిగిలిన శిష్యులకు కూడా అంతే అనుమానం ఉంది. తోమ మాత్రం చాలా యథార్థంగా ఏం చెప్తున్నాడంటే నేను చూస్తేనే నమ్ముతాను అంటున్నారు. మరి మిగిలిన శిష్యులు చూచి నమ్మరా, చూడకుండా నమ్మరా అని అంటే వారు కూడా చూచే నమ్మరు. వారెవ్వరు కూడా చూడకుండా నమ్మిన వారు లేరు. ఈవెన్ మగ్ధలేని మరియా ఆయనను చూచి ఆయన మాట విని ఆయనను ప్రభు అని నమ్మింది. అప్పటి వరకు నా ప్రభు యొక్క శవమును చూసారా, ఆయన దేహాన్ని చూసారా, అది ఎక్కడన్నా దాచిపెట్టారేమో చెప్పండి, దాన్ని నేను ఎత్తుకుని పోతాను అంటుంది. ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షమై ఆమెను మాట్లాడి మరియా అని పిలిచారో అప్పుడు రబ్బుని అని ఆయనను ప్రతిస్పందించి ఆమె చూచే నమ్మింది కానీ చూడకుండా నమ్మలేదు. పేతురు యోహానులు పరిగెత్తుకుంటూ సమాధిలోనికి వెళ్ళి పేత వస్త్రాలను చూచి వారు ఆ విషయాన్ని నమ్మరంట. ఏ విషయాన్ని నమ్మరు? ప్రభు యొక్క దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయారేమో అని నమ్మరే తప్ప కానీ ప్రభు లేచారనేటువంటి విషయాన్ని వారు నమ్మలేదు. పేతురుకు మొదట ప్రత్యక్షమైను అని మాట రాయబడింది. కనుక పేతురు ప్రభు వారిని చూచిన తర్వాతే నమ్మడు, కానీ చూడకముందు ప్రభు పునరుద్ధాన ప్రభుని చూడకముందు పేతురు నమ్మలేదు. ఆయనను ప్రేమించినటువంటి యోహాను కూడా నమ్మలేదు. శిష్యుల్లో కూడా ప్రియులారా మనం చూస్తే లుకాసు వార్త 24:40-41 మరింత స్పష్టంగా ఈ విషయాన్ని మనము చూడొచ్చు. లుకాసు వార్త 24:40-41 తన చేతులను పాదములను వారికి చూపెను. ఎవరికి చూపారు? శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు ఏం చూపించారు? తమ చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచూ ఉండగా మరలా ఆయన ఆహారాన్ని తిని వారు చూపించిన తర్వాత నమ్మరు వారు. కనుక శిష్యులందరూ ఏమి చూడకుండా నమ్మేసినటువంటి వారు ఏమీ కాదు. వారిలో ఏ అనుమానాలు లేనటువంటి వారు కూడా కాదు. తోమా ఒక్కడనే మనం టార్గెట్ చేసి తోమా అనుమానతపు తోమా అని భావిస్తూ ఉంటాం. ప్రియులారా, అనుమానము లేదా సందేహము అనేటి వంటి మాటను మనము గుర్తించాలి ఇది నాన్న. ఈ అనుమానము లేదా ఈ డౌట్ అనేటువంటిది సహజమైనటువంటిది. డౌట్ ఈజ్ వెరీ నేచురల్ బట్ ఇట్ కెన్ ఆల్సో డెడ్లీ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుమానం అనేటువంటిది చాలా సహజమైనది కానీ ఇది ప్రాణాంతకమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా. ప్రియులారా, అనుమానం అనేటువంటిది పాపం కాదట. డౌట్ ఈజ్ నాట్ ఏ సిన్ అన్నాడు ఒక ఆయన, కానీ ఇట్ ఇంటరప్ట్స్ యువర్ ఫెయిత్ అన్నాడు. అనుమానం అనేటువంటిది ఇది ఎంతమాత్రం పాపం కాదు, కానీ ఇది ఒక విశ్వాస యొక్క విశ్వాసాన్ని భంగపరచగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది ఈ అనుమానము అనేటువంటిది. అందుకనే మన పెద్దలు కూడా ఒక మంచి సామెత చెప్పారు, ఏమనంటే అనుమానము పెనుభూతం, పెనుభూతం పెద్ద రోగం అన్నారు అనమాట. అనుమానం పెనుభూతం, పెనుభూతం పెద్ద రోగం అన్నారు. కనుక ఈ అనుమానం అనేటువంటిది ఒక పెద్ద జబ్బు అన్నమాట. ఇది ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ అనుమానపు తోమ అని భావిస్తున్నాం, కానీ ఈ అనుమానం అనేటువంటి ప్రతి వారిలోనూ ఏదో ఒక లెవెల్ ఆఫ్ డిగ్రీలో ప్రతి వారిలోనూ ఉంది. అది ప్రభువు పట్ల కావచ్చు లేదా ప్రజల పట్ల కావచ్చు,
కుటుంబ జీవితంలో కావచ్చు, బిడ్డల జీవితంలో కావచ్చు, అనుమానం అనేటువంటిది మానవ జీవితంలో ఒక సహజమైనటువంటి లక్షణంగా మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది అపవాది యొక్క గొప్ప ఆయుధము అంట. ఇట్స్ ఎ గ్రేట్ వెపన్ ఆఫ్ సాటన్. అనుమానం అనేటువంటిది అపవాది యొక్క గొప్ప ఆయుధము. అది దానిని ఉపయోగించి మన విశ్వాసాల్లో మనము బలహీనమైపోయేలా చేస్తుందంట. ఈ అనుమానం అనేటువంటి దానిని, సందేహము అనేటువంటి మాటను మనం చూసినప్పుడు మనల్ని నిష్ఫలులుగా చేయటానికి అపవాది ఉపయోగించే ఒక బలమైన ఆయుధము సందేహము. అందుకనే యాకోబు పత్రిక 1:6 మనం చూసినప్పుడు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాడు సందేహింపక ప్రభువును అడగాలి అనే మాటను చెప్తాడు. సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు అనగా ఎవరైతే అనుమానితులుగా ఉంటారో, అది దేవుని పట్ల కావచ్చు, ప్రియులారా జీవితంలో కావచ్చు, సందేహించేవాడు ఎలా ఉంటాడంటే, గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగం వలె ఉంటాడంట. ఎగురుపడే కెరటం ఉపయోగం లేదనమాట. ఈ కెరటం వల్ల ఎవరికి ఉపయోగం లేనటువంటి కెరటంగా ఉంటుందంట. ఇక రెండవ విషయాన్ని చూస్తే ద్విమనస్కత్వం. ఈ అనుమానితులు ఎలా ఉంటారంటే, ఏది కూడా స్థిరంగా ఉండరు. ద్విమనస్కృతం, దీనికి కట్టుబడి ఉండరు, దానికి కట్టుబడి ఉండరు. అప్పుడే ఒక మాట చెప్తారు, వెంటనే వేరొక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక మూడోది చెప్తే, అక్కడ చెప్తున్న మాట అస్థిరత్వంతో ఉంటారంట. వీరికి స్థిరమైనటువంటి జీవిత విధానం అనేటువంటిది అంటూ ఒకటి ఉండదు. చివరికి ఏమవుతారంటే, వారు ఎర్న్స్ నథింగ్, ఏమీ సంపాదించుకోలేరట ఈ అనుమానితులు. అదే విషయాన్ని చెప్తూ 7:8 అట్టి మనుషుడు ద్విమనుషుడై తమ సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. వాడికి ఏమి రాదు, వారేం పొందుకోలేరు. కేవలం ఎలా ఉంటారంటే, వారి జీవితాల్లో అస్థిరమైనటువంటి జీవిత విధానాలను మాత్రమే కలిగి ఉంటారు అనుమానితులు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ప్రియులారా, ఇది భక్తుల జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో అనుమానం అనేది ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మరి అబ్రహాము అనగానే మనం ఆయనకి ఏమని పేరు పెట్టామంటే, విశ్వాసులకు తండ్రి. మరి ఆయనకు లేదా అనుమానం? షారా అనగా విశ్వాసులకు తల్లి, ఆమెకు లేదా అనుమానం? ఆదికాండం 17:17 చూస్తే ప్రియులారా, ఆయన నేను 100 వాడనైనా నాకు ఇది ఎలా సంభవించునని మనసులో నవ్వుకున్నాడట అబ్రహాము గారు. అబ్రహాముకు ఉంది అనుమానం. అలాగనే 18:11 మనం చూస్తే, అబ్రహామును సారాయిన బహుకాలం గడిచిన వృద్ధులైనరి, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయిన గనక, సారా నేను బలమూడిగిన దానిని అయిన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనేను. ఇది ఎలా సంభవిస్తుంది అనే విషయాన్ని ప్రియులారా, అబ్రహాము సందేహించాడు, సారా సందేహించారు. గిద్యోనుని పిలిచి, అయ్యా నీవు నీ వంశం అంతట్లోనూ కూడా బలహీనుడమైన ఇస్రాయేలీలకు విడుదలను ఈ ద్వారా కలిగిస్తానని దేవుడు పిలిస్తే, అయ్యా నా వల్ల ఎలా అవుతుంది అని ఆయన చెప్పినటువంటి మాటను ఏమాత్రము విశ్వసించకుండా ఆనవాళ్ళు అడిగి రుజువులు పొందుకున్న తర్వాత మాత్రమే కదా ఆయన కూడా విశ్వసించాడు. అంతేకాదు ప్రియులారా, జకర్యా అనేటువంటి భక్తుని చూసినప్పుడు, జకర్యా మరి ప్రధాన యాజకత్వం చేస్తున్నాడు, ఆయన గురించి చాలా మంచి ఇంట్రడక్షన్ చెప్పబడింది, అన్ని సకల విధములైనటువంటి న్యాయ విధులను అనుసరించడంలో అతడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అలాంటి నీతిమంతుడు దైవ ప్రత్యక్షత కలిగితే నీకు కుమారుడు పుడతాడని అంటే ఆయన మాత్రం నమ్మాడా, అనుమానించలేదా? ఆయనకి అనుమానం ఉంది. అంతేకాదు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూచి అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అలా దేవుని గొర్రెపిల్ల అని చెప్పినటువంటి ఈ యోహాను చెరసాలలో ఉన్నప్పుడు, మెస్సయ్యావు నీవేనా, మేము వేరే ఎవరి కోసమైనా ఎదురు చూడాలని తన శిష్యులు పంపించినప్పుడు ఆయనకు లేదా అనుమానం? ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతేకాదు మనం చూస్తే ఈ శిష్యుల జీవితంలో కానీ మగ్ధులైన మరియ జీవితంలో కానీ వారందరూ అనుమానించినటువంటి వారే, డౌటింగ్ డిసైపుల్సే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తోమ మాత్రము దాని యొక్క డిగ్రీ కొంచెం అధికంగా కనపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది నాన్న ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి వారిలో మనమందరం ఏమని పిలువబడతామని అంటే, విశ్వాసులము అని పిలువబడుతున్నాం. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఎవరు నీవు అని అంటే, నేను విశ్వాసనండి అని నీవు చెప్పే స్థాయిలో ఉంటే ఉండవచ్చు. నేను కూడా విశ్వాసనే, కానీ ఈ దినాన నాకు లేదా
అనుమానము మీకు లేదా? అనుమానము ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో ఒక దిశలో, ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక దశలో మనందరికీ కూడా ఈ డౌట్ అనేటువంటిది లేకపోలేదు. కారణం ఏంటంటే ఒక అసాధారణమైనటువంటి విషయాన్ని విశ్వసించడానికి రుజువులు కోరుకోవటం అనేటువంటిది మానవుని యొక్క సహజమైనటువంటి నైజమై ఉంది. సహజమైనటువంటి నైజం, అసాధారణమైనటువంటి విషయాలను సులువుగా నమ్మడానికి మనుషులు అంత సిద్ధంగా లేరు. 100 ఏళ్ల వయసులో పిల్లలు పుడతారంటే ఎవరు నమ్ముతారు? రుజువు కావాలి. ఒక బలహీనుని పిలిచి నీ ద్వారా గొప్ప విజయాన్ని సాధింపజేస్తానంటే ఎవరు నమ్ముతారు? రుజువు కావాలి. చనిపోయిన వ్యక్తి మరల తిరిగి లేచాడంటే నమ్మటము ఎవరికి సాధ్యమవుతుంది? దానికి కూడా ఏం కావాలి? రుజువులు కావాలి. ప్రియులారా, అయితే దేవునికి మహిమ కలం గాక ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తులో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. దేవునికి మహిమ కలం గాక. వాట్ ఎవర్ డౌట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్, నీ మనసులో ఏ విధమైన అనుమానాలతోనైనా ఈరోజు నీ దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ ప్రతి అనుమానాన్ని తీర్చగలిగేటువంటి, జవాబునియగలిగినటువంటి శక్తి దేవునికి, సజీవుడైన యేసయ్యకు, సజీవమైన దేవుని వాక్యానికి ఉంది అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైన ఈరోజు వాక్యం వింటుంటుండగా కూడా మనలో కూడా చాలామంది చాలా రకాలైనటువంటి సందేహాలతో, సంశయాలతో దేవుని మందిరంలో కూర్చుని వాక్యాన్ని వింటూ ఉండి ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండు. హల్లెలూయా. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. సందేహాలు ఉండొచ్చు, తప్పు కాదు. డౌట్కి ప్రియులారా, అన్బిలీఫ్కి ఒక స్పష్టమైన తేడా ఉంది. అనుమానము ఉండొచ్చు కానీ అవిశ్వాసం అనేది ఉండకూడదు. తోమే ఉంటున్నాడనంటే చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను నమ్మను అని చెప్పడం ఆయన ఉద్దేశం కానే కాదు. మరి ఏంటి ఆయన ఉద్దేశము? చూడాలి, చూస్తే తప్పకుండా నమ్ముతాను అనేటువంటిది. ప్రియులారా, ఈ దినాన దేవుని మందిరంలో మనము అనుమానితులుగా ఉన్నామా? ఏం తొందర లేదు, మన అనుమానాలను తీర్చి మనల్ని విశ్వాసులుగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధిలో అపనమ్మికతో ఉన్నామా? ఇది ప్రమాదకరమైనటువంటిది. ఎందుకనంటే ప్రియులారా, ఈ సందేహము అనేటువంటిది ఇట్ సీక్స్ ఆన్సర్స్. సందేహాలు ఎప్పుడు కూడా సమాధానాల కోసం ఎదుగుతాయి. ఒక స్టూడెంటు టీచర్ గారిని ప్రశ్నలు వేస్తాడు, ఎందుకు అనంటే తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం. ఇంగ్లీష్లో 3 పదాలు ఉన్నాయి, వై, వాట్, వేర్, ఏమిటి, ఎందుకు, ఎక్కడ అనేటువంటి మాటలు. ఇవి క్వశ్చనింగ్ ఫామ్లో ఉండేటువంటి మాటలు. ప్రియులారా, ఇంకా మిగతా పదాలను కూడా చూడొచ్చు. హౌ అనేటువంటి మాటను కూడా, ఎలా అనేటువంటి మాటను కూడా మనం చూడొచ్చు. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు సమాధానాలు ఇవ్వగలిగేటువంటి ప్రశ్నలే కానీ సమాధానాలు ఇవ్వలేనటువంటి ప్రశ్నలు కాదు. అయితే మరి మనం చూసినప్పుడు ఒక అవిశ్వాసము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అన్నమాట. ఒక అపనమ్మకస్తుడు ఏమంటాడంటే ఐ విల్ నాట్ బిలీవ్, ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద ఎవిడెన్స్ అంటున్నమాట. అంటే మనం హేతువు చూపించి రుజువులతో పాటు నిరూపించినా కూడా అపనమ్మకస్తుడు నేను నమ్మను అంటాడు. అనుమానితుడిని నమ్మించవచ్చు కానీ అపనమ్మకస్తుని మాత్రము నమ్మించలేం. దేవునికి మహిమ కలం గాక. ఇక్కడున్నటువంటి తోమ అనుమానస్తుడే కానీ అపనమ్మకస్తుడు కాదు. కారణం ఏంటంటే ఏ డౌటింగ్ థామస్ బికేమ్ ఏ వర్షిపింగ్ థామస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అనుమానితుడు ఆరాధకుడుగా మారిపోయాడు. ఈ వాక్య భాగం ముగిసే సమయానికి దేవుని వాక్యంలో నుండి మనం ఈరోజు ధ్యానించాలనుకుంటున్నటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను త్వరగా చూచి ముగించాలని నేను భావిస్తున్నాను. అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి లేదా ఓవర్కమింగ్ ద డౌట్స్, మన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి ఒక 4 పనులు ఇదే వాక్య భాగంలో నుండి తోమ యొక్క జీవితాన్ని మనం చూస్తూ నేర్చుకోవాల్సినటువంటి వారమైనాం. మన జీవితాల్లో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల,
దేవుని యొక్క శక్తి పట్ల ఏదైనా అనుమానం ఉంటే దానిని ఈరోజు దేవుని వాక్యంలో నుండి నివృత్తి చేసుకోగలిగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించనై ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే మనమందరం కూడా విశ్వాసులమే. ఏదో స్థాయిలో మనకు కూడా అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానం అనేటువంటిది లేకపోలేదు. మనమందరం ఏమి నమ్ముతాం అంటే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడని నమ్ముతాం. ఎవరన్నా నమ్మని వారు ఉన్నారు ఇక్కడ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడని? కానీ మనకున్న అపనమ్మకం ఏంటంటే నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. దేవుడు నా జీవితంలో అద్భుతము చేస్తాడా? దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా? దేవుడు క్షమించే దేవుడు. కానీ ఇంత భయంకరమైన పాపినైనా నన్ను దేవుడు క్షమిస్తాడా? ఎక్కడో తెలియని సంశయాలు, సందేహాలు హృదయాన్ని తొలుస్తూ ఉండగా దేవుని మందిరంలో మనం ఉన్నామేమో. ప్రియమైన వాళ్ళారా, తోమా యొక్క జీవితాన్ని చూసినప్పుడు హౌ హీ గట్ విక్టరీ ఓవర్ డౌట్, ఈ అనుమానం మీద తోమా ఏ రీతిగా విజయాన్ని సాధించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే మొదటి లక్షణాన్ని మనం చూడొచ్చు. 20వ అధ్యాయము 26వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. 8 దినములు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఫైండ్ ఫెయిత్ ఇన్ ఫెలోషిప్, ద ఫస్ట్ స్టెప్ టు గెట్ విక్టరీ ఓవర్ డౌట్. అనుమానంపై విజయం సాధించాలనంటే మనము ప్రిలరా చేయాల్సిన మొదటి పని, ఎక్కాల్సిన మొదటి మెట్టు ఏంటంటే ఫైండ్ ఫెయిత్ ఇన్ ఫెలోషిప్. మనము సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే సందేహాలను నివృత్తి చేసుకోగలం. సహవాసంలో లేనప్పుడు ఒంటరితనం, లోన్లీనెస్ అనేటువంటిది, ఒంటరితనం అనేటువంటిది మన జీవితాల్లో అనేకమైనటువంటి అపార్థాలకు, అనుమానాలకు మనల్ని నడిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నిజానికి నేను నమ్మను అనేటువంటి స్థాయిలో ఈ తోమ మాట్లాడడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ఆ పైన ఉన్నటువంటి మాటలో మనం చూస్తాం. 25వ వచనంలో మనం చూసినప్పుడు 24-25 వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేడు. ఉంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు. హీ మిస్డ్ ద ఫెలోషిప్, సహవాసానికి దూరం అయిపోయాడు. సహవాసానికి దూరం అయిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని ప్రియ కుమారుడ కుమార్తె, నీవు కూడా చాలాసార్లు దేవుని సహవాసానికి దూరం అయిపోయి ఉండొచ్చు. నీకుండే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. తోమాకు 100 కారణాలు ఉన్నాయి ఆయన సహవాసానికి దూరం అయిపోవడానికి. డీప్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ సఫరింగ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు యొక్క తీవ్రమైనటువంటి ఈ శ్రమ ఆయన హృదయాల్లో గొప్ప గాయం చేసింది. నిజానికి ఒకరోజు తోమా ఏమన్నాడంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో తోమా ఏమన్నాడనంటే, మనము ఆయనతో కూడా చనిపోవడానికి వెళదాం రండి అన్నాడ. ఆయనతో కూడా చనిపోవడానికి వెళదాం రండి అన్నాడు. అనగా ప్రభువుతో చనిపోవటానికి ఆయన సిద్ధపడి తీర్మానించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత బలమైనటువంటి విశ్వాసంగా ఉన్నాడు చూడండి. ప్రభువు కోసము చనిపోవటం మొట్టమొదటి మాట. ఈయన మొట్టమొదటిసారి చనిపోవడానికి వెళ్దాం రండి అన్నటువంటి మొదటి శిష్యుడు ఎవరైనా ఉన్నారనంటే ఆయన తోమయే. ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దాం రండి అంటే ఇంత ధైర్యవంతుడు, ప్రభువు కోసము ఏమైనా చేయటానికి తీర్మానించుకున్నటువంటి గొప్ప శిష్యుడు ఈయన. ఇలాంటి వ్యక్తి ప్రభు చనిపోతే చూచి తట్టుకోలేకపోతున్నాడు. తీవ్రమైనటువంటి విచారము ఒక వ్యక్తిని సహవాసంలో ఉండనివ్వదు. ఎందుకయ్యా నువ్వు ఒంటరిగా ఉన్నావునంటే, ఆయన ఒంటరిదానాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఒక్కడుగా ఉంటారు, గాల్లో చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయనకు తెలియని తీవ్రమైనటువంటి దుఃఖం ఆయన హృదయాన్ని బాధించింది. కనుక సహవాసాన్ని కోరుకోడు. కానీ నీ అనుమానపు ఆ ప్రయాణాన్ని ఆశీర్వాదపు ప్రయాణంగా మార్చుకోవాలంటే తప్పకుండా నీవు ఒంటరితనాన్ని జయించి సహవాసంలోనికి రావాలి. దేవునికి మహిమ కలగాలి గనక ఆ తోమ అనుమానపు ఆ స్థాయిని జయించడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే 8 దినముల తర్వాత అయినా కూడా ఆయన చేసిన పని ఏంటంటే ఈ ఫైండ్ ఫెలోషిప్, సహవాసాన్ని ఆయన కోరుకున్నారు.
సహవాసంలో లేకపోతే ఒంటరితనంలో ఉన్నప్పుడు అప్పువాది ఒక వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఏదైనా వనలోకి మళ్ళీ మనం వెళ్ళాలి. దేవుడు వారిని సహవాసంగా ఉండమని ఏదైనా మనలో ఆదామ వల్ల పెట్టారు. వారిద్దరూ కలిసి ఉన్నంత కాలము అప్పవాది వారి దగ్గరికి రానే రాదు. ఎప్పుడైతే వారు వేరు వేరుగా ఉండడానికి అలవాటు పడ్డారో, ప్రతి సాయంకాలము ప్రభు వచ్చినప్పుడు ప్రభు సహవాసం కోసం కనిపెట్టుకునేటువంటి వీరు ఇప్పుడు ఏం చేశారనంటే, ఎవరి సహవాసాన్ని వారు వెతుక్కున్నారు? ఈమెకి ఈ చెట్టు సహవాసము, ఆయనకి ఏ మరి జంతువుల సహవాసమో తెలియదు. కానీ ఆదామును అవ్వ విడిచిపెట్టిందో, అవ్వను ఆదాము విడిచిపెట్టారో మనకు స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, ఏంటంటే ది మిస్డ్ ద ఫెలోషిప్. వారు సహవాసాన్ని మిస్ అయిపోయారు. ది ఫైన్ లోన్లీనెస్. వారు ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఒంటరితనాన్ని కోరుకున్నారో, ప్రియమైన వాళ్ళరా, అపవాది వారి దగ్గరికి వచ్చి ఏమి వారికి ఆయుధాన్ని నూరిపోస్తుంది, ఏ ఆయుధాన్ని వారి హృదయాల్లో నాటుతుంది అని అంటే, ఇది చెప్పాలి, ఇది నిజమా, ఇదే అనుమానానికి మొట్టమొదటి బీజం. ఇది నిజమా, తోమతో కూడా చెప్తుంది, ఇది నిజమా, చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడా? మరి ఆ రోజు లాజరు చనిపోయిన వ్యక్తి నాలుగో దినాన తిరిగి లేచారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధరణను ఎందుకు విశ్వసించడం లేదు వీరు? లాజరును సజీవునిగా చూచారు, అనేక మంది లాజరును చూడడానికి వచ్చారు. లాజరును చూచిన ఈ జనులు యేసయ్యస్ తిరిగి లేచారని ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అంటే, లాజరు రోగి అయి చనిపోయాడు. అనేక సార్లు రోగుల్ని స్వస్థపరచడం వీరు చూచారు. రోగుల్ని స్వస్థపరచాడు, కానీ యేసుక్రీస్తు రోగంతో చనిపోలేదు. ఎలా చనిపోయారు? రోమీలు ఆయనను చంపిన విధానం చూస్తే మనిషి అనేవారు ఎవరు కూడా మరలా అతను బ్రతుకుతాడు అనేటువంటి ఊహ కూడా రాదనమాట. అంత క్రూరమైనటువంటి మరణాన్ని యేసుక్రీస్తు పొందారు. ఇంకా బ్రతకడానికి ఏమాత్రము అవకాశం లేనే లేదు. ఆ దేహము లేచి నిలబడేటువంటి ఆ శక్తి ఆ దేహానికి లేదు. అంత క్రూరంగా ప్రభు వారు చనిపోయారు. ఏదైతే ఇంత సఫరింగ్ ఉందో, ఈ సఫరింగ్ తోమను ఏం చేసిందంటే తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసింది. అంతేకాదు, ఆయన ఫెయిల్యూర్, పర్సనల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయనకి. ఈ పర్సనల్ ఫెయిల్యూర్ కూడా ఆయన ఏం చేసిందంటే అనుమానితునిగా మార్చేసింది. ఏమన్నాడు ఇంతకుముందు, ఆయనతో కూడా చనిపోదాం అన్నాడు. కానీ యేసయ్య మాత్రమే చనిపోయారు, ఈయన మాత్రము బ్రతుకున్నాడు. ఏదైతే ఆయన బలం అనుకున్నాడో ఆ విషయంలోనే బలహీనుడైపోయాడు. చాలాసార్లు మనం చాలా విషయాల్లో మేము బలవంతులం అనుకుంటాం, అదే విషయాల్లో మనం ఏమైపోతుంటామంటే బలహీనులం అయిపోతాం. ఆ బలహీనతలే మనల్ని ఏం చేస్తాయంటే అనుమానపు ప్రయాణంలోనికి మనల్ని నడిపించేస్తూ ఉంటాయి. తోమ యొక్క జీవితాన్ని చూసినప్పుడు డిసప్పాయింట్మెంట్. సో హీ మిస్డ్ ద ఫెలోషిప్. కనుక దేవుని వాక్యం చెప్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడిట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, సమ్ ఆఫ్ అవర్ బిలవ్డ్ ఫ్రెండ్స్ మే మిస్డ్ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనలో మన విశ్వాసులు కొంతమంది సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నారు. ఒకప్పుడు వచ్చిన వారు ఇప్పుడు రావటం లేదు, ఒకప్పుడు చూచిన వారిని ఇప్పుడు మనం చూడటం లేదు దేవుని మందిరంలో. కారణం ఏంటంటే దే ఆర్ మిస్సింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ ది చర్చ్. సంఘ సహవాసంలో నుండి దూరం అయిపోతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, డీప్ షారోస్ కావచ్చు, వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, వారి యొక్క జీవితంలో కలిగినటువంటి అసాధారణమైన సంఘటనలు ఏమైనా కావచ్చు, దే ఆర్ మిస్సింగ్ ద ఫెలోషిప్. మరి మనం ఏం చేయాలి అని అంటే, ఒకరినొకరు రేపాలి అట, పురికొల్పాలి అట. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏం చేయాలనంటే సమాజంగా కూడుకొనుట మానివేయకూడదు. వారు రావట్లేదు కదా, నేనెందుకులే వెళ్ళటం? ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నీ జీవితంలో విశ్వాసీ అనుభవంలో నుండి ప్రియులారా అనుమానపు అనుమానంలోనికి, అనుమానపు అనుభవంలో నుండి అవిశ్వాసీ అనుభవంలోనికి నిన్ను నడిపించే
ఘోరమైన ప్రమాదము సహవాసాన్ని మిస్ అవటంలోనే పొందుకుంటా. కనుక పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఎలాంటి అనుభవమైనా కానివ్వండి, మన జీవితంలో వీ మస్ట్ ఫైండ్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సహవాసంలోనికి మనము నడిపించబడవలసినటువంటి వారమైన కొందరు మానుకుంటున్నట్లుగా కొన్నిసార్లు కొంతమంది మానుకుంటే మానుకోవచ్చేమో, మన జీవితంలో మానుకునే వారంగా మనము ఉండకూడదు. కారణం ఏంటంటే, ఇఫ్ యు ఫైండ్ ద ఫెలోషిప్, ఇఫ్ యు విల్ ఫైండ్ ద ఫెయిత్, సహవాసంలోనే ఉండగలిగితే విశ్వాసంలో నీవు ఉండగలుగుతావు అనే విషయాన్ని గ్రహించవలసిన వారమని. ఇక రెండవ విషయాన్ని చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అని అంటే, తక్కిన శిష్యులు వారి సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని నమ్మను అంటున్నాడు. కనుక మన విశ్వాసంలో మనం బలపరచబడాలన్నా, అనుమానాన్ని అధిగమించాలన్నా, మనం ఎక్కాల్సిన రెండో మెట్టు ఏంటనంటే, ఫైండ్ టైమ్ టు హియర్ ద టెస్టిమనీస్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క సాక్ష్యాలకు మనం చెవినివ్వగలిగితే తప్పకుండా మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోగలుగుతాం. ప్రియులారా, అనేక సార్లు సందేశాలు చేయలేని పని సాక్ష్యాలు చేయగలుగుతాయి. హల్లెలూయా. చాలా వాక్యాలు మన హృదయాలను కదిలించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక సాక్ష్యం అనేక మంది హృదయాన్ని కదిలించగలుగుతుంది. సమరయ స్త్రీ చెప్పిన ఆమె ఒక్క సాక్ష్యము ఆ ఊరు వారందరూ కూడా విశ్వాసులుగా మార్చగలిగింది. ఎందుకు అనంటే, ఆ ఊరు వారు ఆమె సాక్ష్యాన్ని వినటానికి ఇష్టపడ్డారు. కనుక సాక్ష్యము అనేటువంటిది మన జీవితాల్లో ప్రభువు పట్ల మన విశ్వాసాన్ని పెంపొందింప చేయగలిగేటువంటి శక్తి కలిగినది. తక్కిన శిష్యులు అందరూ సాక్ష్యం ఇస్తున్నట్టే ఆ తోమకు మాత్రము సాక్ష్యాన్ని వినే మనసు లేదు. ప్రభువును చూచామని చెప్తున్నారు సాక్ష్యం. చాలామందికి సాక్ష్యం అంటే చులకన భావంగా ఉంటూ ఉంటారు. ప్రియులారా, ప్రభువు కూడా మిగిలిన శిష్యులను కూడా ఎందుకు గద్దించారు అని అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, అక్కడ ప్రభువు తక్కిన శిష్యులందరినీ కూడా గద్దించినటువంటి ఒక మంచి కారణం మనకు అక్కడ కనబడుతుంది. 16వ అధ్యాయం 14, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఎందుకు గద్దించారంటే, యేసయ్య మిగిలిన 11 మంది శిష్యులను కూడా గద్దించారట. ఎందుకనంటే, మిగిలిన వారు చెప్పిన మాటను విని వీరు నమ్మలేదు. వినటం వల్ల ఏం కలుగుతుందట? వినుట ఎవరిని గుర్చిన మాట ఉండాలట? యేసుక్రీస్తుని గుర్చిన మాట. క్రీస్తుని గురించి మాట సాక్ష్యం ఇచ్చినప్పుడు వినగలిగేటువంటి హృదయం నీకుంటే తప్పకుండా నీ అపనమ్మిక నమ్మికగా మార్చబడుతుంది. హల్లెలూయా. కనుక మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి, సాక్ష్యాన్ని వినేవారుగా కూడా ఉండాలి. మన సాక్ష్యాల్ని మూత పెట్టకూడదు. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ఏ గ్రేట్ విట్నెస్, ఏ గ్రేట్ టెస్టిమనీ. మనలో ప్రతి వారు కూడా ఒకవేళ మనము క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడిస్తున్నామనంటే తప్పనిసరిగా పర్సనల్ టెస్టిమనీ అనేటువంటిది ప్రతి వారికి ఉంది. లేకుండా మనం ప్రభు దగ్గర లేం. మనందరికీ ఉంది. కానీ మన భయం ఏంటంటే, నా సాక్ష్యం చెప్తే నవ్వుతారేమో, నా సాక్ష్యం చెప్తే నమ్మరేమో, నేను ప్రభువుని ఎలా అంగీకరించానో చెప్తే ఒకవేళ ఎగతాళి చేస్తారేమో అని నీవు భావించవచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకప్పుడు నీవు ఇతరమైనటువంటి దేవతలను దేవుళ్ళు ఆరాధించేవాడు దానువు, కానీ ఈ దినాన నిజమైన దేవుణ్ణి ఆరాధించేవానిగా దానిగా ఉన్నావు అని అంటే కారణం ఏంటంటే, యూ హ్యావ్ ఎ టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యము ఉంది.
ఈ సాక్ష్యాన్ని ఇతరులకు నీవు అందించేవానిగా ఉండాలి. ఇతరులు ఇచ్చే సాక్ష్యాన్ని నీవు అంగీకరించేవాడుగా ఉండగలిగినప్పుడు మన అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి నడిపించగలుగుతాము. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఇదిగో మీరు విని నమ్మకపోవటాన్ని బట్టి మిమ్మల్ని గద్దిస్తున్నాను. అంటే సాక్ష్యాన్ని ప్రకటించకపోవటము అనేటువంటిది గద్దింపదగినటువంటి తప్పే, సాక్ష్యాన్ని అంగీకరించకపోవటం కూడా గద్దింపదగినటువంటి తప్పే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈ గద్దింపు ప్రేమపూర్వకమైనటువంటిదే కానీ ఇది ద్వేషపూరితమైనటువంటి గద్దింపు కాదు. తోమాను ప్రభువు వారు ఇక్కడ గద్దిస్తున్నారు. ఎలా గద్దిస్తున్నారు అనంటే, వచ్చి నా చేతుల్లో వేలు పెట్టు అంటున్నారు. ప్రియులారా, ఇది ప్రేమపూర్వకమైనటువంటి గద్దింపు. ఎవరైతే దేవుని గద్దింపుకు లోబడతారో వారు అపనమ్మికలో నుండి నమ్మికలోనికి నడిపించబడతారు. దేవునికి మహిమ కలుగాక. మనము దేవుడు గద్దించినప్పుడట మనుషుడు విసుక్కోకూడదట. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ప్రియమైనటువంటి వారులారా, ఇది నాన్న దేవుని సన్నిధిలో ఎలాంటి అపనమ్మికతో ఉన్నావో ఇది అపవాది యొక్క ఆయుధం అని గ్రహించు. ప్రభు పట్ల నీ విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటిది కావచ్చు, లేదా మనుషుల పట్ల నమ్మకాన్ని నీవు ప్రదర్శించకని అనుమానం కావచ్చు. అది అపవాది నీ జీవితంలో కుటుంబంలో నిష్ఫలమైనటువంటి విశ్వాసిగా వ్యక్తిగా మార్చేయటానికి అపవాది వాడుతున్నటువంటి ఆయుధం అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక విశ్వాసులుగా ఉన్నటువంటి మనం సాక్ష్యమిచ్చే వారంగా ఉండాలి. సాక్ష్యాన్ని అంగీకరించే వారంగా ఉండగలిగితే మన విశ్వాస జీవితంలో బలపరచబడగలుగుతాం. ఇక మూడవ విషయాన్ని చూస్తే, బీ రెడీ ఫర్ ఏ రివలేషన్. ఒక ప్రత్యక్షత కొరకు మనము సిద్ధంగా ఉండాలట. 20వ అధ్యాయం యోహాను సువార్త 26-27 వచనాలను మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు, 26-8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 8 దినములైన తర్వాత తోమ ఉన్నప్పుడు ప్రభు వారి మధ్యకు వచ్చి, మరలా ముందు ఎలా అయితే జరిగిందో సేమ్ రిపీటింగ్స్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు దాన్నే పునరావృతం చేస్తున్నారు. 8 దినముల ముందు తలుపులు మూసుకుని ఉన్నారు, ఇప్పుడు కూడా వారు తలుపులు మూసుకునే ఉన్నారు. 8 దినములైనా వారి విశ్వాస జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు. వారు భయానకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన మార్పు రాలేదు. ఇంకా తలుపులు మూయబడే ఉన్నాయి. కానీ ప్రభు యథావిధిగా వచ్చి వారి మధ్య నిలవబడ్డారు. ముందేం చెప్పారు వారికి అనంటే, మీకు సమాధానము కలుగునుగాక. సాధారణంగా ఏ యూద పౌరుడైనా మరొక యూద పౌరుణ్ణి కలుసుకున్నప్పుడు షాలోమ్ అంటారు, సలాం, వలేకుం సలాం అంటారు. అంటే ఒకరు నమస్కారం చెప్పినప్పుడు మరొకరు ప్రతి నమస్కారం చెప్పడం అంట. మీకు సమాధానం కలిగినగాక, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పుకోవటం అనేటువంటిది ఈ కామన్ గ్రీటింగ్ ఆఫ్ ఏ టూ జూయిష్ పీపుల్. ఇద్దరు యూద ప్రజల మధ్య వ్యక్తుల మధ్య జరిగే సాధారణమైన సంభాషణ. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్య వచ్చి నిలిచి ఏదో సాధారణంగా మీకు సమాధానం కలిగిన కనుక అని చెప్పడం లేదు. వారి జీవితాలు ఏదైతే కొరతగా ఉన్నాయో ఆ కొరతను తీర్చడానికి యేసయ్య వచ్చారు. దేవునికి మహిమ కలుగాక. ద రివలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏం చేస్తుందంటే, వారి జీవితాల్లో ఉన్నటువంటి వెలితిని, వారి జీవితంలో ఉన్నటువంటి కొరతను, వారి జీవితంలో ఉన్నటువంటి అవసరతను, వారికి ఉన్నటువంటి సమస్యను సూటిగా అడ్రస్ చేయగలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము దైవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఒకవేళ ఇతరుల సాక్ష్యాలు నిన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోతూ ఉండవచ్చు, సహవాసంలో కూడా నీకు ఏ విధమైనటువంటి బలం కలగకపోవచ్చు. అలాంటి సమయంలో దేవుడే సూటిగా నిన్ను దర్శించడానికి శక్తి కలిగిన దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కళల ద్వారా ఆయన నిన్ను నీకు ప్రత్యక్షం కావచ్చు, నిన్ను బలపరచడానికి. దర్శనాల ద్వారా నిన్ను ఆయన దర్శించవచ్చు, లేదా ఒక బలమైన దేవుని వాక్యము ద్వారా కూడా దేవుడు నిన్ను దర్శించవచ్చు. చాలాసార్లు ఇలా అంటూ ఉంటారు కొంతమంది, ఈరోజు మంచి వాక్యం మిస్ అయిపోయావు అని చెప్తూ ఉంటారు మిగతా వారికి.
యు మిస్డ్ ఏ వెరీ గ్రేట్ మెసేజ్ అనేటువంటి మాట ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఆ సందేశము నా హృదయాన్ని బలంగా తాకింది, దేవునికి మహిమకులం కాక దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. దిస్ ఈజ్ వాట్ రివలేషన్. దేవుడు ప్రతిసారి వచ్చి ఆయన మన ముందు నిలబడి ఆయన గాయాలను చూపించటమే ప్రత్యక్షత కానే కాదు. ప్రతిసారి ప్రతి ఒక్కరికి కలలో వచ్చి దర్శనాల్లో వచ్చి మాట్లాడేటువంటి ప్రత్యక్షతే ప్రభు ఇచ్చేటువంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నట్టుగా నీవు భావించగలిగల వాక్య ప్రత్యక్షతను నీకు అనుగ్రహించడం ద్వారా నీలో ఉన్నటువంటి సందేహాలను, నీలో ఉన్న సంశయాలను మట్టుమాయమైపోయేలా చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. దేవునికి మహిమకులంగా గాక. దిస్ ఈజ్ ద రివలేషన్ ఆఫ్ గాడ్. ఏంటి దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యము ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో అందించబడినటువంటిది. ఈ వాక్యము మన హృదయాలను సూటిగా తాకగలుగుతుంది, మనతో ప్రత్యక్షంగా మాట్లాడగలుగుతుంది. ఎవరో మన గురించి చెప్పినట్టుగా నువ్వు ఏ సమస్యతో వస్తావో ఆ సమస్యను అడ్రస్ చేయగలిగేటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. ఆ దేవుని వాక్య శక్తి నీలో ఉన్న ప్రతి అనుమానాలను మట్టు మాయమైపోయేలా చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతను తోమ పొందుకున్నాడో వెంటనే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతకు లోబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని కృప ఇక్కడ ఆయన ప్రత్యక్షతలో ఏం కనబడుతుందంటే, ద యాక్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అన్నమాట. సాధారణంగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు లేరు అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది? నువ్వు ఒక పెద్ద గెజిటెడ్ ఆఫీసర్వు, నీ అంతటి నువ్వు ఒక మంచి మెసేజ్ తీసుకుని ఒక సామాన్యుడైనటువంటి నాలాంటి పాస్టర్ గారి దగ్గరికి మీరు వచ్చారు, నేను మీరు వచ్చే సమయానికి నేను లేవను అనుకోండి, ఎంత పొగరు ఈయనకి అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. మరలా ఇంకొకసారి రావడానికి కూడా ఇష్టపడరు కదా సాధారణంగా మనుషులు. యేసుక్రీస్తు ప్రభువు అంతటి వారు తలుపులు మూసుకున్నటువంటి వారి మధ్యకి వచ్చి నిలిచి మీకు సమాధానం కలిగినగాక అని చెప్పి నేను గలిలేలో మీకు కనబడతానని వెళ్ళిపోతే తోమక్కడ లేడు. తోమక అలా జరగాల్సిందే అని తోమను విడిచిపెట్టలేదు దేవుడు. మరలా ఆయన ఉన్నప్పుడు మరలా వచ్చి ఏంటిదనంటే, ప్రియులారా క్వాలిఫై కాని పరిస్థితి తోమకు ఉంది, డిస్క్వాలిఫై అయిపోయాడు అదే నాన్న, కానీ మరలా తిరిగి గాడ్స్ గ్రేస్ తోమను ఏం చేస్తుందంటే రీక్వాలిఫై చేస్తుంది, రీబిల్డ్ చేస్తుంది అతని విశ్వాసాన్ని. దేవునికి మహిమకులం కాక. చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క ఆ గొప్ప కృపలను కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. హీ విల్ రీబిల్డ్ యువర్ ఫెయిత్. ఆయన నీ విశ్వాసాన్ని తిరిగి కట్టే దేవుడు అన్నాడు. మరలా నీకు ప్రత్యక్షం అవుతాడు. మరలా ప్రత్యక్షం అవటానికి ప్రభు ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ ఆ తోమకు రెండు విధాలుగా ప్రభు ప్రత్యక్షపరుస్తున్నారు. ఏంటంటే ఏ వాయిస్ అండ్ ఎన్ ఆఫర్. మొదట స్వరాన్ని వినిపిస్తున్నారు, రెండోది ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. ఏంటి ఆ వాయిస్ అని అంటే, ఈ 27వ వచనం రెండో భాగంలో చూస్తే, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. హల్లెలూయా. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము. ప్రియులారా ప్రభువుకు తోమ యొక్క హృదయము స్పష్టంగా తెలుసు. తోమ హృదయమే కాదు, నా హృదయం కూడా ప్రభుకి స్పష్టంగా తెలుసు. నా హృదయమే కాదు, వాక్యం వింటున్నటువంటి మనలో ప్రతి వారి హృదయము దేవునికి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మనము ఏ మనసుతో దేవుని సన్నిధిలో కూర్చున్నాం కూడా దేవునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న వారందరూ విశ్వాసులు అనుకుంటే మనం భ్రమే. ఒకవేళ ఇక్కడ ఒక 500 మంది ఉంటే 500 మందిలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అందరూ విశ్వాసంతోనే వాక్యం వింటున్నారు అనుకుంటే మన భ్రమ. ప్రతి వారు విశ్వాసులు అనుకోవటం మన భ్రమ. అనుమానంతో ఉన్నవారు ఉంటారు, అవిశ్వాసంతో ఉన్నవారు ఉంటారు, బలవంతంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. అమ్మ బాబు ఎందుకు వచ్చిన గొడవరా, రాకపోతే తిడతారని వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. వీరందరికీ విశ్వాసము ఉందని మనం భావించడానికి వీల్లేదు.
వచ్చినప్పుడు నీవు అనుమానంతో రావచ్చు, అపనమ్మికతో రావచ్చు, అవిశ్వాసంతో రావచ్చు, కానీ దైవ ప్రత్యక్షత దైవ స్వరంని నేను చేస్తున్నానంటే అపనమ్మిక నుంచి నమ్మికలోనికి, అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోనికి, అనుమానంలో నుండి స్థిరమైన దృఢమైనటువంటి ఆ తీర్మానంలోనికి నిన్ను నడిపించే శక్తి దేవుని స్వరానికి ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఆయన ఆ ఫెలోషిప్లోనికి వచ్చినప్పుడు తోమా ఎలాంటి మనసుతో వచ్చాడంటే, నేను నమ్మనే నమ్మను. ఇక్కడ కూడా చాలామంది యేసుని నేను నమ్మనే నమ్మను అనుకుని వచ్చిన వారు ఉండొచ్చు ఈరోజు దేవుని సన్నిధిలోనికి, కానీ ఆరాధనించి బయటకు వెళ్ళేసరికి దేవుడు వారితో చెప్తాడు, ప్రభువా నా దేవా అని ఆరాధించే వారిగా మార్చి పంపిస్తాడు. హల్లెలూయా. అవిశ్వాసులుగా రావచ్చు, అనుమానితులుగా రావచ్చు, కానీ దేవుని వాక్యపు శక్తి ఒక వ్యక్తిని విశ్వాసిగా మార్చగలిగేటువంటి శక్తి, అనుమానాలను పటాపంచలుగా చేసేటువంటి శక్తి దేవుని స్వరంలో ఉంది. సో దేవుని యొక్క మాట వింటున్నాడు. ఏమనంటే అవిశ్వాసివి కాక విశ్వాసి కా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఇదే నన్ను వాక్యం వింటున్న నీలో అవిశ్వాసానికి నీ దగ్గర 100 కారణాలు ఉండొచ్చు, కానీ దేవుని స్వరం నీకు చెప్తున్న మాట ఏంటంటే నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు కావాల్సిన రుజువులు ఇవ్వగలదు, కానీ రుజువుల ద్వారా రక్షణ మనం పొందుకోలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి. రక్షణ రుజువులతో వచ్చేటువంటిది కాదు. రక్షణ ఎలా వస్తుంది? విశ్వాసంతో వస్తుంది. హల్లెలూయా. విశ్వాసము ద్వారానే రక్షణ. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతారు. రుజువులు కావాలంటే దేవుని వాక్యం వందిస్తుంది, అది నీకు ఎప్పటికీ రక్షణను ఇవ్వలేదు. కానీ ప్రభు నా కోసం చనిపోయారు, ఆయన మరణాన్ని జయించి లేచారు, ప్రభు పునరుద్ధానుడు అని నీవు నేను నమ్మగలిగితే ఆ విశ్వాసమే మనకు రక్షణను ఇవ్వగలుగుతుంది. ప్రభు అందుకనే చెప్తున్నారు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. హిస్ వాయిస్ ఈ స్ట్రెంగ్తనింగ్ ద ఫెయిత్ ఆఫ్ డౌటింగ్ తోమా. అవిశ్వాసి అయిన అనుమానపు తోమా విశ్వాసాన్ని బలపరిచే శక్తి దేవుని స్వరంలో ఉంది. రెండో విషయాన్ని చూస్తే ఆయన ఒక రుజువును చూపెడుతున్నారు, ఆయన ఆఫర్ ఇస్తున్నారు, నీ వ్రేలు ఇటు చాచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి. ప్రియమైన వారలరా, దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిదో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. హౌ లవింగ్ జీజస్, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పో అంటాం మనం ఒక వ్యక్తిని. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు చెప్పండి, మనం ఏమంటాం? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే. కానీ ఏసీ ఏమన్నారు తెలుసా? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే అనటం లేదు. నువ్వు నమ్మటం కోసం నా గాయాలు మరలా నువ్వు గెలికినా పర్వాలేదు. నీకోసం నేను ఎన్నిసార్లైనా గాయపడతాను, కానీ నా ఆశ ఏంటంటే నీవు నమ్మిక ఉంచేవాడుగా విశ్వాసిగా ఉండటమే నాకు కావాలి. ఎన్నిసార్లైనా నా గాయాలు రేపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. అందుకనే ఆ పాట చాలా హృదయ ద్రవింపజేసేటువంటి పాట. పలుమార్లు నీ గాయములను గెలికి నిన్ను ఆయాసపరిచి అంటారు పురుషోత్తం చౌదరి గారు. పలుమార్లు ఆయన గాయాలను గెలికి ఆయాసపరిచి అవిశ్వాసిగా మనం మారిపోతున్నా, నువ్వు ఎన్నిసార్లు ఆయన గాయాలను గెలికినా, ఆయన చెప్తున్నటువంటి మాట, స్రవించే రక్తము చేత నీ విశ్వాసాన్ని ఘనీభవించ చేయటానికి లేదా మన విశ్వాసంలో మనం బలపరచడానికి చేయటానికి ప్రభు బాధపడడానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రేమ మన పట్ల, ఆయన కనపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు హౌ గ్రేసియస్ గాడ్ ఈస్, ఎంత కృప కలిగినటువంటి దేవుడు ప్రభు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఇటు చాచి అంటే అటువైపు ఉన్నటువంటి తోమా ఎటువైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. అంటే టర్న్ టువర్డ్స్ జీజస్, యేసు వైపు చూడు, నీ విశ్వాసం బలపరచబడుతుంది. అందుకనే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మన చుట్టూ ఆవరించుండగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తేనే
మన విశ్వాసము బలపరచబడుతుంది. నువ్వు ఇంకెవరి వైపు చూసినా నీ విశ్వాసం బలపరచబడకపోవచ్చు. అల్టిమేట్లీ వీ మస్ట్ టర్న్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసు వైపు తిరగాలి మన హృదయాలు. మనుషుల వైపు తిరిగామా? కొన్నిసార్లు మనము అపనమ్మకస్తులుగానే ప్రయాణం చేస్తాం. ఎందుకనంటే పేతురు వైపు చూడండి, ఆయన 3 సార్లు బొంకాడు. యూదా వైపు చూడండి, ఆయన 30 కాసులకి అమ్మేశాడు. తోమా వైపు చూడండి, ఆయనను అనుమానించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా శిష్యుల్లో ఎవరి వైపు చూసినా ప్రతి వాళ్ళు ఏదో ఒక బలహీనత ఉంది. విశ్వాసులకు తండ్రి అబ్రహాము అపనమ్మకం ఉంది, శారా అపనమ్మకం ఉంది. మనుషుల వైపు చూస్తే ఏదో ఒక బలహీనత కనబడుతుంది, కానీ ప్రభు వైపు చూస్తే విశ్వాసం బలపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగాక. వీ మస్ట్ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసు వైపు చూడు, నీ విశ్వాసము బలపరచబడుతుంది. ఇక చివరిగా చూస్తే, బి విల్లింగ్ టు బిలీవ్. నమ్మటానికి నీవు సంసిద్ధత కలిగి ఉండాలి. 28-29 వచనాలు మనం చూస్తే, 20:28 అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ప్రియులారా మనం గమనించాలి, తోమా ఆయన చేతుల్లో గాయాలు వేలు పెట్టాడు అంటారా? ప్రభు అన్నారు, నీ వేలు ఇటు చాచి, నీ చెయ్యి ఇటు చాచి, నా గాయాలు ఉంచి నమ్మిక పొందు అని ప్రభు చెప్పారు. ఆయన కూడా ఏమన్నాడు అంటే, నేను ఆ వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నాడు. మరి అయితే ఆయన పెట్టి చూచాడు అంటారా చూడలేదంటారా? అంటే ఈయన చూచి నమ్మాడా చూడకుండా నమ్మాడా? మిగతా శిష్యులందరూ ఎలా అయితే నమ్మారో ఈయన కూడా అలాగే నమ్మాడు. ఆయన చేతుల్లో ఏమీ వేలు పెట్టలేదు. అయితే ప్రభు అంటున్నారు 29 వచనం, నీవు నన్ను చూచి నమ్మ. ఏం చూచి నమ్మాడు? గాయాలను వేలు పెట్టి నమ్మలా. ఏం చేశాడు? గాయాలను చూచి నమ్మాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అయితే ప్రభు ఇక్కడ ఒక అద్భుతమైన ధన్యత చెప్తున్నారు. మనం మత్తయి సువార్త 5:9 చెప్పారు, ఆత్మవిషయులైన దీనులైన వారు ధన్యులని. ఇక్కడ 10వ ధన్యత చెప్తున్నారు ప్రభు వారు. ఏంటి ధన్యత అంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే తోమా దగ్గరికి మనం వస్తామో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము ధన్యులు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. నీవు ధన్యుడు, నేను ధన్యుడను. ఎందుకనంటే మనం ఆ గాయాలను చూడలేదు, ఆయనను కూడా చూడలేదు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయనను నమ్ముతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకా నమ్మని వారు కానీ ఉంటే నమ్మటమే మన పని. విల్లింగ్ టు ఫెయిత్, విల్లింగ్ టు బిలీవ్. నువ్వు నమ్మటానికి సిద్ధపడగలిగితే ప్రియులారా, ఆయనను ఆరాధించేవానిగా మారిపోతావు. తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా. ఎంత అద్భుతమైన సంబోధన. క్రియోస్థియోస్ అంటున్నాడు. ఒక యూదుడు తోమా, యూదుడికి తండ్రి అయిన దేవుణ్ణి తప్ప ఇంకెవరిని దేవుడు అనేటువంటి సంబోధన వారు చేయరు. కానీ యేసుక్రీస్తుని మొట్టమొదటిగా దేవునిగా, దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నాడు, లేదా మొట్టమొదటిగా దేవునిగా అంగీకరిస్తున్నటువంటి శిష్యుడు తోమా. ఇంత అనుమానించినటువంటి ఈయన ఒక్కసారిగా దాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్పు ఆయనలో మనం చూస్తున్నాం. ఆయన ప్రభువును నా ప్రభువా నా దేవా అని సంబోధిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఇప్పుడు దేవునిగా ఆరాధిస్తూ ఆయనను ప్రియులరా ప్రకటించుట కొరకు, ఆయన కొరకు సాక్షిగా నిలిచిన కొరకు ప్రాణాలను సహితం అర్పించి మన భారతదేశపు ఈ నేలపై ప్రభువును ఘనపరిచినటువంటి, హతసాక్షిగా మరణించినటువంటి గొప్ప శిక్షుడిగా తోమా నిలవటాన్ని మనం చూస్తున్నాం. ప్రియులరా, మన జీవితాల్లో మనకు సమాధానము అందించగలిగేటువంటిది దేవుని పట్ల మనము కనపరిచే విశ్వాసము మాత్రమే. ఆయన ముందొచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నారు, 2వసారి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ సమాధానాన్ని పొందుకోగలుగుతారు. ఈరోజు నీవు విశ్వాసం ఉంచగలుగుతావా?
ఆయన సమాధానాన్ని నీవు బహుమానంగా పొందుకోగలుగుతావు. అవిశ్వాసిగానే అపనమ్మకస్తుడిగానే ఒకవేళ నీ ఆ హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని మందిరంలోండి వెళ్ళిపోతావా, వాక్యం చెప్తున్న మాట నీవు వచ్చి వెళ్తావు కానీ ఆయన సమాధానాన్ని వెంట తీసుకుని వెళ్ళలేవు. దేవుని సమాధానం మనకు కావాలా? వాక్యం చెప్తున్న మాట విల్లింగ్ టు బిలీవ్, మనము నమ్మటానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే మనం కొంచెం కిందకి వెళ్ళి చూస్తే 31వ వచనంలో కూడా చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. దేవునికి మహిమకలం గాక. ప్రియులారా, మీరు యేసు దేవుని కుమారుడని నమ్మినట్లు, ఆయన క్రీస్తుని నమ్మినట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు. నమ్మితే ఏం పొందుకుంటా ఉంటా? జీవం పొందుకుంటా. యు విల్ రిసీవ్ లైఫ్ బై కీపింగ్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం, మామూలు జీవం కాదు ఇది, నశింపక నిత్య జీవం పొందినట్లు. దేవుడు మన కోసం అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు అయినారు. నీ జీవితంలో దీవెని కావాలని దేవుని సన్నిధికి వచ్చావా? దీవించబడి వెళ్ళాలనుకుంటున్నావా? ఏదో పట్టుకుని వెళ్తే నీవు ఆ దీవించబడినట్టు కాదు, ఏసైనే నీవు నీ హృదయంలో నింపుకుని వెళ్ళగలిగితే యూఆర్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్, నీవు ఆశీర్వదించబడిన, నీవు ధన్యుడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్న అనుమానితులంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో ఆరాధకులుగా మారాలి. అనుమానము మరి ఆరాధనగా మారాలని అంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఫైండ్ ఫెయిత్ ఇన్ ఫెలోషిప్, విశ్వాసిగా నీవు సహవాసంలో కొనసాగట మానకు. ఏది ఏమైనా భూమి తలక్రిందులైనా ప్రభు వచ్చే వరకు నువ్వు దేవుని సహవాసంలోనే ఉండు. మన పరిస్థితి దేవుని మందిరంలో ఏదైనా కావచ్చు, అది మన సహవాసాన్ని కోల్పోయేలా మనం చేయడానికి వీల్లేదు. వీ మస్ట్ బీ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ఇన్ ద చర్చ్, సంఘ సహవాసంలో మనము కొనసాగవలసినటువంటి వారమయ్యన్నాం. ఫైండ్ టైమ్ టు హియర్ ద టెస్టిమనీస్, ఇతరుల యొక్క సాక్ష్యము ద్వారా మన విశ్వాసం బలపరచబడాలి. మన సాక్ష్యం ద్వారా ఇతరుల విశ్వాసము బలపరచబడాలి. బి రెడీ ఫర్ ఏ రివలేషన్. దేవుని జీవితాలలో ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు మనం సిద్ధంగా ఉండగలిగితే ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తారు, ఆయన రుజువును మనకు చూపెడతారు, మనల్ని ఆయన కృప చేత అవిశ్వాసంలో నుండి అపనమ్మకంలో నుండి విశ్వాసంలోనికి నమ్మికలోనికి నడిపించగలిగినటువంటి దేవుడైనారు. బి విల్లింగ్ టు బిలీవ్, నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీవు జీవాన్ని నీతి జీవాన్ని పొందుకోగలుగుతావు. అలా అవిశ్వాసము నుండి ఆరాధకులుగా మార్చబడే స్థాయిలో ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ఉన్నత దేశ వినిన వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు నీ ఆత్మ సహాయం సమృద్ధిగా నాకు మాకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని. వినిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించినట్లు నాయన, ఎవరు ఏ అనుమానంతో ఏ అపనమ్మకతో నీ మందిరానికి వచ్చారో ప్రభా, ప్రతి అపనమ్మకం నుండి అనుమానాల నుంచి వారు విడిపించబడిన వారే, విశ్వాసులుగా మార్చబడినటువంటి వారే, ఆరాధులుగా మలచబడినటువంటి వారే, జీవం పొందుకునేటువంటి నాయన నిత్య జీవపు వారసులుగా మలచబట్టుకు ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.